As a token of our love and appreciation, may I now request Kishan Reddy Garu to present a memento to the Honorable Prime Minister. Thank you, sir. On this happy occasion, as we have our beloved Prime Minister in our midst, may I request Honorable Union Minister Kishan Reddy Garu to present. గౌరవ భారత ప్రధానమంత్రి, మనందరి ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారికి నేను తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రెస్పెక్టెడ్ శ్రీమతి తమిళసై సౌందర రాజన్జీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాబురావు గారు, స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్ గారు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, అదేవిధంగా మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా జాతీయ రహదారులు, అదేవిధంగా మరి ఇతర విద్యుత్కు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ప్రారంభించుకోవడము చాలా సంతోషం. 490 కోట్లతో ఆదిలాబాద్ బేల మధ్య నేషనల్ హైవే 32 కిలోమీటర్ల పొడవైనటువంటి హైవే ప్రాజెక్టుకు, అదేవిధంగా హైదరాబాద్ భూపాలపట్నం నేషనల్ హైవే 163 శంకుస్థాపన చేసుకోబోతున్నాం. అదేవిధంగా రామగుండంలో తెలంగాణ ప్రజలకు తెలుసు,